और जान जी ओ गुरु सर ए गुरु रावले बा घर घर हेलो बा पक्का दे रहना साइड प्लीज राष्ट्र शासन सभा जगह व्यवहार विवरी गौरवनी भारतीय जनता पार्टी शासन सभा पक्ष नायक राजा सिंग गारी नेतृत्व में मुगर शासन सभ्युम మా పార్టీ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పార్టీ పెద్దలందరం కలిసి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనల్ని వారికి వివరించడం జరిగింది. ఈరోజు ఉదయం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని గవర్నర్ గారిని ఆ సమావేశాలకు పిలుపలేదు కాబట్టి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో నల్ల కండువాలని మెడలో వేసుకొని భారత రాజ్యాంగం కల్పించినటువంటి డెమోక్రటిక్ పద్ధతిలో నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో గన్ పార్క్ నుంచి శాసనసభలోకి వెళ్ళడం జరిగింది. శాసనసభలోకి వెళ్ళిన తర్వాత స్పీకర్ గారిని కలిసి బడ్జెట్ సందర్భంగా గవర్నర్ గారిని పిలవకపోవడం తప్పు అని వారికి తెలియజేశాం. ఆ తర్వాత శాసనసభ లోపలికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతున్న సందర్భంలో మా ఫ్లోర్ లీడర్ రాజా సింగ్ గారు లేచి గవర్నర్ గారిని పిలవకపోవడం భారత సంవిధానానికి వ్యతిరేకం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ సభ జరుగుతా ఉంది కాబట్టి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని మా ఫ్లోర్ లీడర్ లేచి నిలబడినప్పుడు మేము ముగ్గురం లేచి మామా స్థానాలలో నిలబడ్డాం. ఎవరం కనీసం ఒక వర్డ్ కూడా మేము మాట్లాడలేదు. కేవలం రాజా సింగ్ గారు మా ఫ్లోర్ లీడర్గా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి రాజా సింగ్ గారు అడిగిండు. మేము మూడో వరుసలో ముగ్గురం మామా స్థానాలలో నిలబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదుగురు శాసనసభ్యులు మొదటి వరుసలో వారు ఎల్పీ లీడర్ దగ్గర ఐదుగురు రౌండ్గా నిల్చొని స్లోగన్ చేస్తూ ఉన్నారు. వారు ఎవరి మీద కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోనటువంటి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సంబంధిత మంత్రి గారు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని మా స్థానాలలో మేము నిలుచున్నాం మా మాటలు వింటలేరని చెప్పడానికి మా అందరి రిప్రజెంటేటివ్గా మా ఫ్లోర్ లీడర్ ఒక్కరే పోడియం వైపు నాలుగు అడుగులు వేశారు. అంతే వారి అడుగులు నాలుగు పోడియం వైపు పడ్డాయో లేవో వెంటనే మార్షల్స్ రావడం మమ్మల్ని పూర్తి కాలం ఈ సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య చరిత్రలో దురదృష్టకరం బాధాకరమైనటువంటి సంఘటన. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరు ఇద్దరు ఐదుగురు ఉన్నప్పుడు ఆ రోజు స్పీకర్లు ఇలానే ప్రవర్తించుంటే తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. నేను రాజేందర్ గారు మా స్థానాలలోంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఎక్కడ సీట్లున్నాయో అక్కడే నిలబడి నిరసన శాంతియుతంగా చెప్తే టోటల్ సెషన్కి మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇది క్లియర్గా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎన్నడూ సభకు సమయానికి రానటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా 10:30కే వచ్చారు. స్పీకర్ దగ్గర కూర్చున్నారు, కథా స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నారు, మేము మాట్లాడుకున్న మా హక్కులకు భంగం కలిగించారు. ఇది పూర్తిగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి దాడిగా శాసనసభ్యుల హక్కుల మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే రాజ్యాంగ పరిరక్షకురాలైనటువంటి గవర్నర్ గారికి ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటనలన్నీ
వివరించి రాజ్యాంగాన్ని పరిరక్షించమని బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలయ్యేలా చూడమని కేసీఆర్ గారు రాయాలనుకుంటున్న కొత్త రాజ్యాంగాన్ని రిజెక్ట్ చేయమని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతోటి ఈ రోజు గవర్నర్ గారిని కలిసి మెయిన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద చట్ట ప్రకారం రాజ్యాంగ పరిరక్షకురాలుగా వారు స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షంతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు గవర్నర్ గారు కలిసి రావడం జరిగింది. ఆజ్ తెలంగాణ విధానసభ కా బజట్ సెషన్ ప్రారంభ హువా తా. హమ్నే పహలే సే భీ ముఖ్యమంత్రి జీ కో ఏక్ బాత్ కహీ తీ కి బినా గవర్నర్ కే బజట్ సెషన్ కైసా లగాతే. ఇతిహాస్ మే యానీ తెలంగాణ ఆంధ్ర కే ఇతిహాస్ మే కభీ ఏసా నహీ హువా జో ఆజ్ దూసరే హిట్లర్ కే రూప్ మే आठवें निज़ाम के रूप में हमारे मुख्यमंत्री जी तेलंगाना में अपना राज चलाना चाहते हैं. डॉक्टर बी आर अम्बेडकर जी का जो संविधान है उसको बाजू रखकर केसीआर का एक नया संविधान तेलंगाना में चलाना चाहते हैं. आज विधानसभा में क्या हुआ, हमारे जो स्पीकर थे उनके कान शायद थोड़ा खराब होते. आज हम बार बार स्पीकर सर से रिक्वेस्ट कर रहे थे कि स्पीकर सर हमें सिर्फ एक मिनट बात करने का अवसर दे, जो हमारा अधिकार है, जो विधायकों का अधिकार है. लेकिन स्पीकर सर गर्दन तक ऊपर नहीं उठाए. तो हम लोगों ने ये निर्णय लिया कि स्पीकर सर शायद बहुत कम सुनते हैं तो थोड़ा आगे जाके बात करेंगे. तो हमें ऑलरेडी थोड़ा अंदाज़ा लग गया था कि ये लोग कुछ ना कुछ एक्शन में. तो हमारे इटला जी और हमारे रघुनंदन जी उन्हीं के ही प्लेस में खड़े हुए. मैं जाकर स्पीकर जी को थोड़ा सामने जाकर कि स्पीकर जी आज जो बजट सेशन जो चल रहा है और बिना गवर्नर के जो बजट सेशन आप लोग चला रही है गलत है, ये संविधान के खिलाफ है. हमने रिक्वेस्ट किया लेकिन स्पीकर जी ने नहीं सुना. तुरंत बजट सेशन रोक कर हमें पूर्ति यानी टोटली इस सेशन को हमें बायकॉट यानी हमें को सस्पेंड कर दिया हमारे को. ये बहुत ही दुर्भाग्य की बात है. आखिर मुख्यमंत्री जी क्या सोचते हैं, क्या तेलंगाना की जनता क्या ऑब्जर्व नहीं कर रही है जो आप ये जो काम कर रहे हैं. मैं मुख्यमंत्री जी को एक बात याद दिलाना चाहूँगा, त्रिपुल आर यानी भगवान श्री रामचंद्र जी का जो नाम है पहला अक्षर होता है राम. भगवान रामचंद्र जी का युद्ध रावण से हुआ लेकिन आज के इस कलयुग में रावण है केसीआर जी. और पता है ना कि रावण का वध किसने किया, तो मैं केसीआर जी को कहना चाहूँगा इतना अहंकार ठीक नहीं है. आज तुम सिर्फ इटला जी की फेस को नहीं देखना चाहते, रघुनंदन जी को आप असेंबली में नहीं देखना चाहते. ये पूरा का पूरा प्री प्लान आपने करके रखा था और सिर्फ इनके ऊपर पर्सनली दुश्मनी लगाकर टोटली तीन विधायकों को पूरा सेशन आप लोगों ने जो सस्पेंड किया है आज तेलंगाना की जनता ऑब्जर्व कर रही है और आने वाले समय में तुम्हें सबक भी सिखाएगी. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షలకు పరిరక్షకులు ఈ దేశంలో రాష్ట్రపతి గారు, ఇక్కడ గవర్నర్ గారు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. కానీ గవర్నర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి కన్వెన్షన్స్ ఏవైతున్నాయో, సాంప్రదాయాలు ఏవైతున్నాయో, సాంప్రదాయాలను తుంగలో తొక్కి నేనే ముఖ్యమంత్రిని, నేనే చక్రవర్తిని, నేనే గవర్నర్ అనే పద్ధతిలో పట వివరించే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే నీవు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నామనే విషయం మర్చిపోకండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు. కోర్టులు స్వేచ్ఛగా పనిచేయద్దని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు స్వేచ్ఛగా పనిచేయద్దని కోరుకుంటారు ముఖ్యమంత్రి గారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళకు తెలివి లేదు అని చెప్పినట్టు చేయాలని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే శాసనసభలో ఉన్న సభ్యుల హక్కులనే కాల్ రాచేటువంటి దుర్మార్గమైన ప్రయత్నమే
ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా చేయడం. గవర్నర్ గారి ప్రసంగం అంటే గత 3-4 ఏళ్లుగా ప్రభుత్వ పాలసీలు రెండవ శాసనసభ కొలువు తీరిన తర్వాత గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతా ఉన్నాయి, ఇంకా ఏమేం డెఫిషియన్సీ ఉన్నాయి, రాబోయే కాలంలో ఏ ప్రణాళికలు రచించుకోవాలి, ప్రజలకు మేలనే పరిపాలన ఎట్లా అందించాలనేటువంటిది ఒక విధానపరమైనటువంటి పేపరే గవర్నర్ గారు చదివేటువంటి ఆ స్పీచ్ అనే విషయం వల్ల మర్చిపోతున్నారు. గవర్నర్ గారి స్పీచ్ గవర్నర్ గారు రాసుకోరు. గవర్నర్ గారి స్పీచ్ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సహచరులంతా కూడా కేబినెట్ మినిస్టర్లంతా కూడా కూర్చొని గతాన్నంతా కూడా తర్కించుకొని రాబోయే కాలంలో ఏం చేయాలనో డైరెక్షన్ ఇచ్చేటువంటి ఆ పత్రాన్ని వారు గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి చేత సభలో పెడితే సభలో ఉన్న శాసనసభల వాళ్ళ హక్కు ఏంటంటే దాని మీద సంపూర్ణంగా చర్చించుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఆ సభ గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రక్రియ ఉంటుంది. గవర్నర్ గారి ఆ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో అది కనుక నెగ్గకపోతే చివరికి దాన్ని ఆమోదించని పరిస్థితి వస్తే అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ సభ్యుల హక్కుల్ని కాలరాసిండు, శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని హక్కుని కాలరాచిండు. వారు అవమానపరిచింది శాసనసభ్యులను కాదు, వారు అవమానపరిచింది గవర్నర్ గారు కాదు, వారు అవమానపరిచింది శాసనసభను కాదు, వారు అవమానపరిచింది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అగౌరవపరిచింది. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నిటి మీద తానేదో గొప్పగా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఈ ముఖ్యమంత్రికైనా మీ ఓట్లు వేసింది, ఈ ముఖ్యమంత్రి అయినా మాకు ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావి వర్గం కానీ అందరు కూడా ఆశయించుకుంటున్నారు తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పిచ్చి చర్యలు చేస్తుండొచ్చు కాక, కానీ రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేడు, తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఏ ప్రజాస్వామ్యం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయినావో ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి, ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి, వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేయండి, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయి తప్ప ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఇవాళ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక వర్గాల ప్రజల సమస్యలు ప్రస్తావించాలి, వారికి అండగా ఉండాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే మా ముఖాలు చూడొద్దని చెప్పి మీరు నిషేధించవచ్చు, కానీ సభలో నిషేధించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నిషేధించలేవు. మీరు సభలో మమ్మల్ని నిషేధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే మిమ్మల్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా పార్టీ పరంగా మేమంతా కూడా చర్చించుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగట్టాలన్నటువంటి ప్రయత్నం అంతా కూడా కొనసాగుతుంది. మొట్టమొదటిగా లీగల్గా ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో సభ్యుల హక్కులను కాల్దాచే అధికారం స్పీకర్కు లేదని చెప్పి ఇచ్చిన సందర్భం ఉంది, దాని మీద కూడా ఆలోచన చేస్తాం. వీరికంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పరిరక్షలు కూడా మా బాధేందో, మా పట్ల జరుగుతున్న దాడేందో తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో ఈ శాసనసభ జరిగిన రోజులు ఒక కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తాం. గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు, వాళ్ళు తప్పకుండా వారి పరిధిలో ఇట్లాంటి సాంప్రదాయాలు అన్ని రూల్స్ ఫ్రేమ్ వర్క్లో ఉండవు, అన్నీ బుక్లో ఉండవు. ఇవాళ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం, రిటర్న్ రాజ్యాంగం మన రాజ్యాంగమే. ఇవాళ ఇంత పెద్ద అమెరికాకు కూడా 14 ఆర్టికల్స్తో కూడినటువంటి 3 పేజీల రాజ్యాంగం ఉంటుంది, బ్రిటన్కి అయితే అసలు రిటర్న్ రాజ్యాంగమే లేదు. మరి ఇంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి ఈ రాష్ట్రంలో తప్పకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.